मनुष्य गुड़ी मरी अदी देवनी आराधि क्रैस्त चुलकन देश क्रैस् पवर मैं चूपे क्रैस्तव्य क्रैस्तुत भारत देश मुक्ल चेयर भारत देश सग भाग क्रैस्तुकी मैं जोली जोली देश न्यायमूर्त सुप्रीम कोर्ट सर्वोन्नतम न्यायस्था कुर्चनी दौर्भाग्यमैन तीर्पिच्चर सुप्रीम कोर्ट तप्पु बट्टे मगाणि मीरु चूसारा पीडी सुंदर राव तप्प मेसम मेलेसि चेप्तुन्नानु मेसम मेलेसि राज्यं तप्पु चेसिन बुद्धि चेप्पाली वाडु प्रधानमंत्री अयिना सुप्रीम कोर्ट प्रधान न्यायमूर्ति अयिना తప్పైతే చెప్పాలి నిలబెట్టి చెప్పాను చెప్పాను నో అరెస్ట్ ఇంతవరకు నో అరెస్ట్ నో అరెస్ట్ అరెస్ట్ చేయాలని దమ్ములు ఉండాలి దమ్ములు కలేజా నటుడు కాదు పిడి సుందర్రావు కొండ కలేజా ఈ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయో మీకు తెలుస్తాడు వీళ్ళకి తెలుసా ఆత్మీయతకు అర్థం రంగులు చక్రాన్ని పుల్లల్ని పెట్టుకొని తల పైకెత్తి కాగితపు గొడ్డక సల్యూట అది ఒక కాగితం లేదా కాదు ఒక గొడ్డ బుక్క అది జాతీయ పతాకమా ఎందుకు పెట్టుకున్నావు పతాకాన్ని ఒకరు దిమాగ్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎందుకంటే చాలా మందికి తెలియని రహస్యం చాప కింద నీరు లాగా క్రైస్తవ్యం విపరీతంగా విస్తరించింది పిచ్చి పిచ్చి నగరాలు చేస్తే ఇక్కడ మామూలు ఉండదు పుట్టగత్తులు లేకుండా నామ రూపాలు లేకుండా నాశనం అవుతారు ఏ పార్టీ వాడైనా అందులో రాజీ లేదు ఇప్పుడు ఎవరైనా సరే కన్వర్షన్ చేయాలని క్రిస్టియన్స్ మీదకి వస్తే రేపు ఒక్క కన్నీటి ప్రార్థన ఒక పాస్టర్ స్టోరీ మార్చడానికి ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు ది పవర్ ఆఫ్ ద బైబిల్ ఇన్ ది స్టేట్ వాట్ హ్యాపెండ్ విజయమ్మ గారు బైబిల్ పెట్టుకొని తిరిగితే నాకు ధైర్యం బైబిల్ అంటే ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో తెలుసు మీ అందరికీ పవర్ మారిపోయింది బ్రదర్ అనిల్ గారు ఒక ప్రార్థన చేస్తే ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో మీకు తెలుసు ఆయన ఫోన్ నంబర్ 151 ఆయన కార్ నంబర్ 151 ఈ రాష్ట్రంలో వచ్చిన సీట్లు 151 దట్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బిలీఫ్ ఐ సే చూసారా ఇతర దృష్టిలో బైబిల్ మహాగ్రంథం ఒక పార్టీకి నాయకుడిగా ఉండి ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ఇలా మత మార్పుల్ని ప్రోత్సహించే విధంగా ప్రసంగాలు చేయడం అనేది ఎంతో దారుణమైన విషయం దాని మీద విగ్రహారాధనను ద్వేషిస్తున్నాడు అసహించుకుంటూ ఉన్నాడు ఈ రోజున ప్రపంచాన్ని స్టడీ చేసి అంతరిక్షాన్ని జయిస్తున్నటువంటి వారిలో క్రైస్తవ దేశాలు ముందున్నాయి ఎందుకని భారతదేశం ముందులేదు బైబిల్ వల్ల రంగులు చక్రాన్ని పుల్లల్ని పెట్టుకొని భరతమాత భరతమాత అంటున్నా భరతమాతకి ఎంతమంది భర్తలు మన తల్లిదండ్రులు నిన్ను నన్ను ఆత్మీయంగా కన్న మన తల్లిదండ్రులు వాక్యోపదేశం ద్వారా కన్న మన తల్లిదండ్రులు 200 సంవత్సరాల్లో మన ప్రాంతాన్ని సుభిక్షంగా అన్నపూర్ణగా మార్చారు ఇది మన భావజాలానికి వాళ్ళ భావజాలానికి ఉన్న తేడా దేవునికి స్తోత్రం కలుగు క్రైస్తవులకు ప్రత్యేకంగా ఒక దేశం ఇచ్చేయండి ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని ఎలాగైతే విడగొట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేశారో క్రైస్తవ్యంగా ఇదిగో ఒకప్పుడు ఇస్లాములు పాకిస్తాన్ ఎలాగైతే విడగొట్టేశారో క్రైస్తవులకు కూడా ఒక దేశాన్ని ఇచ్చేయండి క్రైస్తవులకు కూడా ఒక దేశాన్ని ఇచ్చేయండి ఒక్కడే దేవుణ్ణి కాకుండా బహు దైవారాధన చేస్తున్న వారందరూ నరకానికి పాత్రలు బహిరంగంగా చెప్తున్నారు భారతదేశంలో క్రైస్తవ శాతం కేవలం 4-5 మాత్రమే
నాలుగైదు శాతం ఉన్న క్రైస్తవ్యానికి 85% ఉన్న ఐందవ మతోన్మాదం గద్ద 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 వణుకుతుంది ఈ రోజు దేశంలో. ఎంతకాలం అవుతుంది ఏదయ్యా? నేను చెప్పు గట్టిగా, ఎవరు ఎవరు చెప్పు. They call this deity as Kali Yuga daivam from many different places to worship this false idol. Worship this false idol. భారతదేశం మొత్తం బైబిల్ దేశంగా మారిపోతుంది. మరి అది క్రైస్తవులు కూడా మనం ప్రార్థన చేస్తాం తండ్రి ఈ దేశాన్ని నాయన నీ రాజ్యంగా మార్చమనే చేస్తాం. మనం కూడా భారతదేశాన్ని భారతదేశంగా ఉండమని మనం ప్రార్థన చెయ్యం. ఎందుకని భారతదేశం బైబిల్ దేశం అవ్వాలి.